ములుగు జిల్లా మేడారం భక్తులతో కిటకిటలాడుతోంది. రేపటి నుంచి వనదేవతల జాతర ప్రారంభం కానుంది. తెలంగాణ గిరిజన కుంభమేళాకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచే కాకుండా ఏపీ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా నుంచి లక్షల మంది తరలివస్తారు. మేడారం జాతర చరిత్ర, సమ్మక్క సారలమ్మ దేవతల విశిష్టతపై ఎన్టీవీ టీం గ్రౌండ్ రిపోర్ట్ని ఇప్పుడు చూద్దాం. తెలంగాణ వన జాతర ఆసియాలోనే అతిపెద్ద గిరిజన కుంభమేళాగా పేరొందిన మేడారానికి ఎన్టీవీ బృందంగా వచ్చాము. ఇక్కడ అసలు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఈ జాతర జరగబోతుంది కాబట్టి ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి? అసలు మేడారం సమ్మక్క సారాలమ్మ జాతర చరిత్ర ఏంటి? పూర్తి వివరాలు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ వన జాతర ఆదివాసీల అతిపెద్ద జాతరల్లో తెలంగాణలోని కుంభమేళాగా చెప్పుకునే ఈ జాతర, మేడారం జాతర, 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు జరగబోతుంది. మనం గద్దెల వద్దకు వెళ్తున్నాము. గద్దెల వద్ద అమ్మవార్లను దర్శించుకోబోతున్నాము. ఇక్కడ అసలు భక్తులు ఎక్కడెక్కడి నుంచి వస్తారు, ఎలాంటి పూజలు చేస్తారు, కొంగు బంగారంగా చెప్పుకునే సమ్మక్క సారాలమ్మల జాతర విశిష్టత ఏంటో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అక్కడ భక్తులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు, అట్లాగే ఇక్కడ సారాలమ్మకి, సమ్మక్కకి ఎలాంటి మొక్కులు చెల్లించుకుంటారు ఒకసారి వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది సమ్మక్క గద్దె దగ్గర. గద్దె దగ్గరికి ఇప్పటికే 21వ తేదీన అసలైన జాతర మొదలైనప్పటికీ కూడా మినీ జాతరలో మొత్తం తెలంగాణలోని చుట్టుపక్కల జిల్లాలన్నీ కూడా, ఇక్కడ వరంగల్, ములుగు చుట్టుపక్కలున్న జిల్లాల భక్తులంతా కూడా మేడారంలో అమ్మవారికి, ఇద్దరు అమ్మవార్లకి మొక్కులు చెల్లించుకోవటానికి అనేక దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తారు. మనం ప్రస్తుతం చూస్తున్నాము సమ్మక్క గద్దె దగ్గరికి మనము రీచ్ అయ్యాము. మనం ఒకసారి ఇక్కడ చూడొచ్చు, ఇప్పటికే కిక్కిరిసిన జనంతో, భక్తులతో సమ్మక్క గద్దె వద్ద హడావిడి చూస్తున్నాము. ప్రతి ఒక్కరూ కూడా బంగారాన్ని సమర్పించడానికి, తమ మొక్కులు చెల్లించుకోవటానికి ఇక్కడికి రావటం జరిగింది. సో మనం ఒకసారి ఆ గద్దె వద్ద చూస్తే ఎంతో మంది దూర ప్రాంతాల నుంచి, ఆదివాసీలే కాదు మిగతా వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటారు, కొంగు బంగారంగా చెప్పుకుని అమ్మవారిని దర్శించుకోవటానికి ఇక్కడికి ఎంతో మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. మనం ఒకసారి విజువల్లో కూడా చూస్తే ప్రతి ఒక్కరి తలపైన బెల్లం కనిపిస్తుంది. ఆ బెల్లాన్ని బంగారంగా చెప్తారు. ఆ బంగారం అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించుకునే పరిస్థితి. మనం ఇక్కడ ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడిద్దాము. ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పటి నుంచి మీరు ఇక్కడ మేడారం జాతర అటెండ్ అవుతూ ఉంటారు, ఎలా అనిపిస్తుంది? మేము వరంగల్ నుంచి వచ్చాము మేడం. మేము గత 20 ఇయర్స్ నుంచి మేము రెగ్యులర్గా వస్తాం. అమ్మవారు అంటే మాకు బాగా ఇష్టం. మా పిల్లలు అందరూ, మేమందరం ఇక ఎప్పుడు ప్రతిసారి వస్తాం, ఘనంగా చేసుకుంటాం. మళ్ళీ అమ్మవారు వచ్చినాం, మళ్ళీ వస్తాం. ఇప్పుడు వచ్చినాం, మళ్ళీ కూడా వస్తాం. ఎప్పుడైనా, ఇప్పుడు ఎందుకంటే ట్రాఫిక్లో పిల్లలకి కొంచెం ఇబ్బంది ఉందని ఇప్పుడు వచ్చినాం. రైట్, ఎలా అనిపిస్తుంది సమ్మక్క సారాలమ్మ జాతర? వచ్చిన ప్రతిసారి చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినాక అమ్మవారే మా ముందు నిలిచినట్టు అనిపిస్తుంది ఎప్పుడైనా. రైట్, మీరు బంగారాన్ని ఇవ్వబోతున్నారా అమ్మవారికి? ఇచ్చినాం, బంగారాన్ని ఇచ్చినాం, అలానే అమ్మవారి దగ్గర తీసుకున్నాము. రైట్, మనం చూస్తున్నాం కదా ఇక్కడ అనేక ప్రాంతాల నుంచి, వరంగల్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, ఇటు చుట్టుపక్కల జిల్లాల నుంచి, ఆదిలాబాద్ నుంచి కావచ్చు, ఖమ్మం నుంచి కావచ్చు, అనేక జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి ఈ సమ్మక్క సారాలమ్మలను దర్శించుకొని వెళ్తూ ఉంటారు. మనం ఒకసారి ఇక్కడ సందడి చూస్తే కూడా అర్థమవుతుంది, ఈ సందడి 25వ తేదీ వరకు ఇలాగే కొనసాగుతుంది. సమ్మక్క సారాలమ్మ జాతర 21 నుంచి 24 వరకు ఉన్నప్పటికీ కూడా ఆ తర్వాత కూడా అమ్మవార్లను దర్శించుకోవడానికి ఇక్కడికి వస్తారు. అయితే 21వ తేదీన అఫీషియల్ గా ఏదైతే ఈ జాతర మొదలవుతుందో, మొదటి రోజు సారాలమ్మ గద్దె మీదకి వస్తుంది, రెండో రోజు సమ్మక్క గద్దె మీదకి వస్తుంది, మూడో రోజు ఇద్దరు అమ్మవార్లు దర్శనమిస్తారు, నాలుగో రోజు వనప్రవేశం చేస్తారు. సో ఈ సమ్మక్క సారాలమ్మ జాతర ఉన్నది 4 రోజులే అయినప్పటికీ కూడా మనకి చాలా రోజుల నుంచి, అంటే జాతరకి ఒక నెల రోజుల ముందు నుంచే ఈ సందడంతా కూడా కనిపిస్తుంది. మనం చూస్తున్నాము అమ్మవారిని దర్శించుకొని ఒక్కసారి ఆ స్పర్శతో తమ మొక్కులన్నీ కూడా తీర్చుకొని అమ్మవారిని తాకి ఒక్కసారి ఈ దర్శనాన్ని పూర్తి చేసుకోవటానికి ఇక్కడికి అనేక కిలోమీటర్ల దూరం నుంచి ఇక్కడికి రావటం జరుగుతుంది. సో ఈ అమ్మవారిని దర్శించుకోవటానికి వచ్చిన వాళ్ళు దాదాపుగా మొక్కులు చెల్లించుకోవటానికి ఆ మొక్కులు బంగారం రూపంలో బెల్లాన్ని, కొబ్బరిని సమర్పించి ఇక్కడ ఈ మొక్కుల్ని పూర్తి చేసుకుని వెళ్తారు. అయితే ఇక్కడ సమ్మక్క సారాలమ్మ జాతర జరిగేది 4 రోజులే అయినప్పటికీ కూడా దాదాపుగా నెల 2 నెలలు ఈ జాతర ఇలాగే కొనసాగుతుంది. కిక్కిరిసిన జనం, మనం లాస్ట్ 22 2022
లో చూస్తే ఆర్టీసీలోనే, కేవలం ఆర్టీసీలోనే 30 లక్షలకు దగ్గరగా ఇటు భక్తులు ఇక్కడికి వచ్చారని చెప్తున్నారు. ఈసారి దాదాపుగా 50 లక్షల వరకు కూడా భక్తులు చేరుకుంటారు అని చెప్పేసి ఇటు ఆర్టీసీ అధికారులు చెప్తున్న పరిస్థితి. సమ్మక్క గద్దెకు కాస్త సమీపంలోనే సారలమ్మ గద్దె ఉంటుంది. మేడారం వచ్చే భక్తులు రెండు చోట్ల తమ మొక్కులు చెల్లించుకుంటారు. సారలమ్మకు ఒడిబియ్యం మొక్కు చెల్లించుకుంటారు. గద్దె దాటిన తర్వాత కొంచెం ముందుకెళ్ళగానే సారాలమ్మ గద్దె వస్తుంది. అయితే ఈ సారాలమ్మ గద్దె దగ్గర కూడా అమ్మవారిని దర్శించుకోవటానికి వస్తారు. అంతేకాదు అమ్మవారికి ఓడిబియ్యం నింపటం కూడా ఇక్కడ ఆనవాయితీగా వస్తుంటే, ఎన్నో ఏళ్లుగా ఇక్కడ అమ్మవార్లకు ఓడిబియ్యం నింపటము, బెల్లం కొంగు బంగారంగా నమ్ముకునే బెల్లాన్ని బంగారంగా సమర్పించటం ఇక్కడ జరుగుతూ ఉంటుంది. మనం ఒక్కసారి విజువల్లో చూస్తే కూడా సమ్మక్క సారాలమ్మ రెండు గద్దెల దగ్గర కూడా మనకు విపరీతమైన భక్తుల సందోహం మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడికి వచ్చే భక్తులంతా కూడా ఆదివాసీలతో పాటు అనేక వర్గాల నుంచి కూడా ఇక్కడికి రావటం మనం చూస్తున్నాము. ఈ మధ్యకాలంలో కొంత ఈ రూట్ అంతా కూడా రోడ్డు మార్గం క్లియర్గా వేయటంతో దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు కూడా ఎడ్ల బండి మొదలుకొని హెలికాప్టర్ వరకు కూడా ఇక్కడ సారాలమ్మ సమ్మక్కలని దర్శించుకోవడానికి ఇక్కడికి వస్తూ ఉండటం విశేషంగా చెప్పుకోవచ్చు. మనం విజువల్లో చూస్తే ప్రస్తుతం ఇటు సారాలమ్మ గద్దె వద్దకు వచ్చాము. ఇక్కడ కూడా అదే సందోహం, భక్త సందోహం మనకు కనిపిస్తుంది. బెల్లాన్ని సమర్పించటానికి, బంగారంగా చెప్పుకునే బెల్లాన్ని సమర్పించడానికి ఇక్కడికి భక్తులు వస్తూ ఉన్నారు. వాలంటీర్లు వాళ్ళందరికీ సహకరిస్తూ ఆ బెల్లాన్ని అమ్మవారికి సమర్పించి అక్కడి నుంచి మళ్ళీ వారికి ప్రసాదాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి ఇక్కడికి వచ్చే భక్తులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. భయ ఎక్కడి నుంచి వచ్చారు? ఎట్లా అనిపిస్తుంది, ప్రచారం వస్తారా? సో చూస్తున్నాం కదా, దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని తమ మొక్కుల్ని తీర్చుకోవటానికి ఇక్కడికి వస్తూ ఉంటారు. మనం చూస్తున్నాము ఇక్కడ వాలంటీర్లు సహకారంతో భక్తులంతా కూడా అమ్మవారి గద్దెను దర్శించుకుంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చారమ్మ? మేము ఏటు నారం చెల్లొచ్చినాము. 2 నెలల పాటు ఫుల్లు మొక్కులు జరుగుతాయి. ఎట్లా అనిపిస్తుంది? బాగానే అనిపిస్తుంది మేడం. అమ్మవారి విశిష్టత బాగుంటది. పూర్తి స్థాయిలో ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తూ ఇక్కడ ఆదివాసీలే పూజలు మొక్కులు చెల్లించడం జరుగుతుంది. సో ఈ గద్దెల వద్ద అమ్మవార్లని ప్రతిష్ఠించిన తర్వాత, సమ్మక్క సారాలమ్మల ప్రతిష్ట తర్వాత వన ప్రవేశం చేసేంత వరకు కూడా ఇక్కడ భక్త సందోహం ఎంతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఇక్కడికి వచ్చే భక్తులంతా కూడా దూర ప్రాంతాల నుంచి, కుంభమేళాగా చెప్పుకోవడానికి ప్రధానమైన కారణం వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి రావటం జరుగుతుంది. దాదాపుగా లక్షల సంఖ్యలో ఇక్కడికి భక్తులు వచ్చి సమ్మక్క సారాలమ్మలని దర్శించుకొని తమ మొక్కులు చెల్లించుకొని వెళ్తున్న పరిస్థితి. సో ఈ 4 రోజుల పాటు కూడా ఎంతో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు కూడా చేసిందని చెప్పుకోవాలి. ఈ 4 రోజులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. భక్తులైతే ఇప్పుడే అంటే దాదాపుగా 2 నెలల పాటు ఇక్కడికి వస్తూ ఉంటారు కాబట్టి దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారు. జంపన్న వాగులో స్నానాలు ఆచరించి పవిత్ర స్నానంగా అక్కడ పూర్తి చేసుకొని ఈ 2 గద్దెలని కూడా, సమ్మక్క సారాలమ్మల ఇద్దరిని కూడా దర్శించుకొని ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటారు. మేడారం జాతరలో వాలంటీర్లది కీలక పాత్ర. లక్షలాదిగా తరలి వచ్చే భక్తులు ఏమాత్రం ఇబ్బందులు పడకుండా సేవలు అందిస్తారు. బెల్లం ప్రసాదం పంపిణీ చేస్తారు, మంచినీళ్ళు అందిస్తారు, తప్పిపోయిన వారి గురించి మైక్లలో అనౌన్స్ చేయిస్తారు. సమ్మక్క సారాలమ్మల జాతరకి వచ్చే భక్తులనంతటినీ కూడా క్యూ లైన్లో పంపించి ఆ భక్తులకి గద్దెల వద్దకు తీసుకొచ్చి వాళ్ళకి దర్శనం చేయించే బాధ్యత అంతా కూడా వాలంటీర్స్ పైన ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి చాలా మంది వాలంటీర్స్ ఉన్నారు. ఇక్కడికి భక్తులు ఎలా వస్తారు, ఏంటి పూర్తి వివరాలు ఒకసారి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. అన్న ఎక్కడి నుంచి, ఎప్పటి నుంచి ఇక్కడ పనిచేస్తున్నాను? 15 రోజులు వాలంటీర్గా. చాలా పబ్లిక్ వస్తున్నారు. ఏమేం చేస్తారు మీరు? మేము బెల్లం వాలంటీర్స్, బెల్లం భక్తులకు బెల్లం పంపిస్తాము. వాళ్ళకి ఏమైనా అవసరాలు ఉన్నా కూడా వాటర్ కానీ ఇవన్నీ ఇస్తుంటాం. ఎట్లా అనిపిస్తుంది ఒక ఆదివాసీ పండగ జాతర ఇన్ని రోజుల పాటు సాగటము? మన రాష్ట్రమే కాదు పక్క రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు ఎంతో మంది వస్తారు కదా, ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. వాళ్ళ మొక్కులు చెల్లిస్తున్నాం మేము, వాళ్ళకి బెల్లం కూడా ప్రసాదం కూడా పంచిస్తున్నాం. చాలా భక్తులందరూ అధిక సంఖ్యలో వస్తున్నారు, హ్యాపీగా వెళ్తున్నారు, చాలా సంతోషంగా ఉన్నారు అందరు. ఎట్లా ఉంటది ఇక్కడ ఈ 4 రోజుల జాతర, ఎట్లా సాగుతుంది? మహా నిండు జాతర బాగుంటది, కుంభమేళా బాగుంటది. అమ్మవార్లు వచ్చే రోజు చాలా ఘనంగా జరుగుతుంది. అంతా సమ్మక్క సారకలు మంచి దీవాలు మంచి ఇస్తారు, వాళ్ళ మొక్కులు చెల్లింపుస్తారు, అందరు బాగుంటారు. అమ్మ ఎక్కడి నుంచి వచ్చినావు? ఎట్లా అనిపిస్తుంది జాతర?
మంచి కార్యక్రమాలు చేస్తున్నారు మంచిగా. ఇంకొకటి ఏంటంటే వారం రోజులు ఇక్కడనే ఉంటున్నాము, దర్శనాన్ని కూడా మంచిగా ఫ్రీగా వదిలేసారు కాబట్టి అందరు సుఖంగా వెళ్ళిపోతున్నారు. ధన్యవాదాలు ఎందుకు సీతక్క గారికి, మరీ ధన్యవాదాలు. ఒక్కసారి మా కుంభమేళ లాంటిది ఇలాంటి జాతర వచ్చేసి ఎవ్రీ 2 ఇయర్స్ ఒకసారి ప్రతి ఒక్కరు వచ్చి దర్శించుకోవాలి. రైట్, ఎట్లా ఎట్లా ఉంటది దర్శనము అదంతా చేయించడం, ఎట్లా అనిపిస్తుంది? దర్శనం చేయడం అంటే ఒక పబ్లిక్ బాగా ఎక్కువగా వచ్చారనుకో గేట్లు వేయడం జరుగుతుంది, కొద్దిగా పబ్లిక్ తక్కువ ఉండేది ఉంటే గేట్లు ఓపెన్ చేసి అందరికి ఫ్రీగా దర్శనం చేయించడం వీలు పడుతుంది. లేకపోతే దర్శనం చేసుకోవాలనుకున్నప్పుడు బయట నుంచి వెళ్ళి వాళ్ళు ఇచ్చే ముక్కులు గానీ ముడుపులు గానీ అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. అలా ఎన్నేళ్ల నుంచి పనిచేస్తున్నావు ఇక్కడ? మేము 5-6 ఏళ్ల నుంచి ఇక్కడ పనిచేస్తాను. అందరు ఎంతమంది పబ్లిక్ వచ్చినా కొద్దిగా ఒత్తిడి పడ్డా కూడా వాళ్ళని ఎలా వెళ్ళాలి ఎట్లా పంపించాలి, ఎవరైనా తప్పిపోయినా కూడా వాళ్ళని తీసుకెళ్లి అక్కడ అనౌన్స్మెంట్ కాడ అనౌన్స్మెంట్ చేయడం ఇట్లా వర్క్ చేస్తుంటాం. అందరికి ప్రసాదం పంచేయడం ఇలా ఉంటుంది అన్నట్టు. సో చూస్తున్నాం కదా, ఈ 4 రోజులే కాదు దాదాపుగా 2 నెలల వరకు కూడా వీళ్ళు ఇక్కడే ఉండి దర్శనాలన్నీ చేయించి అమ్మవారి ప్రసాదాన్ని అందరికీ అందేలాగా చూసే బాధ్యత వాలంటీర్స్ పైన ఉంటుంది. ఇక్కడ వాలంటీర్స్ అహర్నిశలు కృషి చేస్తూ అమ్మవార్లు ఇద్దరి దర్శనం కూడా భక్తులకు ఎంతో చక్కగా చేయించి క్యూ లైన్ పద్ధతి పాటించే విధంగా వాళ్లకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఈ దర్శన భాగ్యం కలిగించే బాధ్యత ఈ వాలంటీర్ల పైన ఉంటుంది. వాళ్ళు ప్రసాదాలు కూడా దగ్గరుండి పంచటము అవన్నీ చేస్తూ ఉండటం చాలా ఆనందంగా ఉంది అని చెప్పి కూడా వాలంటీర్లు చెప్తున్న పరిస్థితి. సమక్క సారలమ్మ జాతర 4 రోజులే అయినా ఏర్పాట్లు మాత్రం 2 నెలలుగా జరుగుతున్నాయి. భక్తులు కూడా ముందస్తుగా వచ్చి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ. గిరిజన వనదేవతల జాతరలో పోలీసులు అనుక్షణం అప్రమత్తంగా ఉంటారు. గిరిజన మహాజాతరకు ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధిక అందిస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రస్తుతం ములుగు జిల్లా సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో జరిగే అతిపెద్ద జాతర, అది కూడా కుంభమేళా, ఆసియాలోనే అతిపెద్ద గిరిజన కుంభమేళాగా చెప్పుకునే మేడారం జాతరలో ప్రస్తుతం మనమున్నాము. ఈ జాతర మనం ఒక్కసారి విజువల్స్ లో కూడా చూస్తుంటే 2 గద్దెలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సమ్మక్క సారాలమ్మల ఈ జాతరలో ఈ 2 గద్దెలపై అమ్మవార్లను ప్రతిష్ఠించే సమయం ఆసన్నమైందని చెప్పుకోవాలి. ఈ నెల 21వ తేదీన మొదలయ్యే ఈ సమ్మక్క సారాలమ్మల జాతర కోసం అనేక జిల్లాల నుంచి, రాష్ట్రాల నుంచి ఇక్కడికి భక్తులు లక్షల సంఖ్యలో ఇక్కడికి రావటం జరుగుతుంది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా చెప్పుకుంటాము. తెలంగాణలోని ముఖ్యంగా వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం లాంటి చుట్టుపక్కల జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో మనకి భక్తులు ఇక్కడికి సమ్మక్క సారాలమ్మలను దర్శించుకోవటానికి, కొంగు బంగారంగా చెప్పుకునే ఈ అమ్మవార్లను ఇద్దరికీ కూడా బంగారాన్ని బెల్లం రూపంలో సమర్పించి, బెల్లాన్ని బంగారం రూపంలో సమర్పించి వెళ్ళటానికి, అమ్మవారిని దర్శించుకోవటానికి ఇక్కడికి వస్తారు. ఇది పూర్తి స్థాయిలో కూడా ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలను ఉట్టిపడే విధంగా పూజలు అందుకుంటున్న ఈ అమ్మవార్లు 21వ తేదీన సారాలమ్మ, 22వ తేదీన సమ్మక్క, 23వ తేదీన ఇద్దరు అమ్మవార్లు కూడా భక్తులకి దర్శనాన్ని ఇస్తారు. 24వ తేదీన మళ్ళీ వనప్రవేశం చేస్తారు. సో చెట్టుకి పుట్టకి ప్రకృతిని పూజించే ఒకే ఒక పండగ ఈ గిరిజన జాతరగా చెప్పుకునే సమ్మక్క సారాలమ్మల జాతర. ఎంతో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ 2 గద్దెలపైన 21వ తేదీన సారాలమ్మని, 22వ తేదీన సమ్మక్కని ప్రతిష్ఠించడానికి ఇక్కడ ఆదివాసీ పూజారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు గద్దెలపైకి అమ్మవార్లను తీసుకొని వస్తూ ఉంటారు. సారాలమ్మని ఒకరోజు 21వ తేదీన అంటే మొదటి రోజు అమ్మవారిని గద్దెపైకి తీసుకురావడం జరుగుతుంది. 2వ రోజు సమ్మక్క రూపంలో కుంకుమ భరణిని తీసుకొచ్చి 2వ రోజు సమ్మక్కని ఇక్కడ ప్రతిష్ఠించడం జరుగుతుంది. సో 3వ రోజు ఇద్దరు అమ్మవార్లు కూడా భక్తులకి దర్శనాన్ని ఇస్తారు. 4వ రోజు వనప్రవేశం చేస్తారు. ఇప్పటికే అంటే 21వ తేదీన ప్రధానమైన జాతర మొదలైతున్నప్పటికీ కూడా దాదాపుగా 2 నెలల పాటు ఎంతో కోలాహలంగా భక్తులు సందడి చేస్తూ ఈ మేడారానికి చేరుకుంటారు. లక్షల సంఖ్యలో ఆ అమ్మవార్లని దర్శించుకోవటానికి ఇక్కడికి భక్తులు వస్తూ ఉంటారు. అమ్మవార్లకి బంగారం రూపంలో బెల్లాన్ని, కొబ్బరికాయలని సమర్పించడం జరుగుతుంది. సో ఈ 4 రోజుల పాటు కూడా ఎంతో ఘనంగా నిర్వహించే ఈ మేడారం జాతరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. ఎంతో విశిష్టమైన సేవలు అందుకుంటున్న ఈ ఆదివాసీ దేవతలు, గిరిజన దేవతలకి ఈ రాష్ట్రమే కాదు అనేక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి చేరుకుని మొక్కులు చెల్లించుకోవటం, దర్శించుకొని వెళ్ళటం జరుగుతుంది.
తెలంగాణ రాష్ట్రంలో మినీ కుంభమేళగా చెప్పుకునే సమ్మక్క సారాలమ్మ జాతరలకు వచ్చాము. ఈ జాతర అమ్మవార్లని దర్శించుకోవాలి అంటే ముందుగా పవిత్ర స్నానం జంపన్న వాగులో చేయాల్సిందే. ప్రస్తుతం మనం జంపన్న వాగులో ఉన్నాము. జంపన్న వాగులో ఒకప్పుడు ఏరులై పారుతున్న నీరు, ఇక్కడ ఎక్కువగా మనకి పారుతున్న నీరు కనిపించేది. కానీ ఇక్కడ వాగు పూర్తిగా ఎండిపోవడంతో ఇక్కడ రిజర్వ్ చేస్తూ, వాటర్ని రిజర్వ్ చేస్తూ మోటార్ల ద్వారా వాటర్ని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ వాటర్ని రిజర్వ్ చేస్తూ ఇక్కడ పవిత్ర స్నానాలు ఆచరించడం మనం విజువల్స్లో కూడా చూస్తున్నాము. ఈ నెల 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు జరిగే తెలంగాణ కుంభమేళంగా చెప్పుకునే ఈ సమ్మక్క సారాలమ్మల మేడారం జాతరకి సంబంధించి ఇప్పటికే భక్తులు ఎంతోమంది ఇక్కడికి వచ్చి వేలాదిగా జంపన్న వాగును పవిత్ర స్నానాలు ముగించుకొని అటు నుంచి మేడారం సమ్మక్క సారాలమ్మల గద్దెల దగ్గరికి వెళ్తూ ఉంటారు. అయితే మనం ఒక్కసారి విజువల్లో చూస్తే జంపన్న వాగు అంతా కూడా ఎండిపోవడంతో ఎక్కడికక్కడ మనకి వాటర్ ఇటు స్ప్రింక్లింగ్స్ ఏర్పాటు చేసి ఒకవైపు షవర్ టైపు మనకు ఆర్టిఫిషియల్ షవర్లను కూడా ఏర్పాటు చేసిన విజువల్స్ మనము ఒక్కసారి చూడొచ్చు. అట్లాగే ఇక్కడ ఈ వాగులో ఇటు వాటర్ని రిజర్వ్ చేస్తూ ఇక్కడ కొంత వాటర్ని ఉండేటట్టు చేసి అక్కడ పవిత్ర స్నానాలు ఆచరించడానికి అనువుగా ఉండే విధంగా వాటర్ని కొంత రిజర్వ్ చేస్తున్న పరిస్థితి. సో ఒకప్పుడు జంపన్న వాగు అని అంటే ఎప్పుడూ పారుతూ ఉండే ఈ వాగు జంపన్న, ఇటు సమ్మక్క కొడుకుగా చెప్పుకునే జంపన్న ఈ వాగులో సంపెంగ వాగుగా ఉండేది. ఈ వాగులో ఆత్మహత్య చేసుకోవటంతో శత్రువుల నుంచి ఓటమి ఒప్పుకోలేక ఇక్కడ ఆత్మహత్య చేసుకున్న జంపన్నని ఈ సంపెంగ వాగులో ఆత్మహత్య చేసుకుంటే అక్కడి నుంచి అప్పటి నుంచి ఈ వాగుని జంపన్న వాగుగా చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ వాగులో సమ్మక్క సారలమ్మ దర్శనానికి వచ్చే ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ వాగులో పవిత్ర స్నానాలను ఆచరించి ఇక్కడ నుంచి వెళ్తున్న పరిస్థితి మనం ఒకసారి విజువల్లో కూడా చూడొచ్చు. ఇక్కడ పూజలు ఆచరిస్తూ అక్కడ మనకి ఆ కార్నర్లో కూడా చూస్తే అక్కడ పూజలు ఆచరిస్తూ స్నానాలను, పవిత్ర స్నానాలని చేసుకుని ఆ తర్వాత అమ్మవార్లను దర్శించుకోవడానికి ఇక్కడ నుంచి వెళ్ళటం జరుగుతుంది. సో ఈ సమ్మక్క సారాలమ్మ జాతరలో జంపన్న వాగుకి ఒక ప్రత్యేక స్థానం ఉందనే చెప్పుకోవాలి. జంపన్న వాగులో స్నానం ఆచరించిన తర్వాతే ఈ అమ్మవార్లను దర్శించుకోవడానికి భక్తులంతా వెళ్తూ ఉంటారు. ఇప్పటికే వేలాది మందిగా ఇక్కడికి మేడారం చేరుకుంటున్న భక్తులు ఈ నెల 21 నుంచి 24 వరకు జరిగే జాతరలో లక్షలాదిగా పాల్గొంటారని ఇప్పటికే ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఆ ఏర్పాట్లలో భాగంగానే ఇటు ఈ 4 రోజుల పాటు జరిగే జాతరకి 2 నెలలుగా భక్తులు ఎంతో మంది లక్షలాదిగా ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి మనం విజువల్లో కూడా చూడొచ్చు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ జంపన్న వాగులో మునిగి పవిత్ర స్నానాలను ఆచరించి అటు నుంచి అమ్మవార్లని దర్శించుకోవటానికి వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఇది మొత్తంగా జంపన్న వాగుకు సంబంధించిన అప్డేట్స్. తెలంగాణ కుంభమేళగా పేరొందిన సమ్మక్క సారాలమ్మ జాతర ఈ నెల 21వ తేదీన ప్రారంభం కాబోతుంది. అయితే దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. ఇప్పటికే ఆర్టీసీ 18వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ప్రత్యేక బస్సులను కూడా మేడారానికి నడపబోతుంది. అయితే దీనికి సంబంధించి అసలు ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు, గతంలో 44 ఎకరాలలో ఇక్కడ తాత్కాలిక బస్టాండ్ ఏర్పాటు చేయడం జరిగింది, ఇప్పుడు అదే బస్టాండ్ 55 ఎకరాలలో చాలా సువిశాలమైన బస్టాండ్ను కూడా ఏర్పాటు చేసి క్యూ లైన్స్ సపరేట్గా వివిధ జిల్లాల నుంచి, దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు ఇక్కడికి ఉంటారు కాబట్టి వాళ్ళకి సంబంధించి ఆర్టీసీ ఎట్లాంటి ఏర్పాట్లు చేసింది మనతో పాటు మాట్లాడడానికి ఈడీ రఘునాథరావు గారు ఉన్నారు. సార్ చెప్పండి, జనరల్గానే సమ్మక్క సారక్క జాతర అని అంటే ఆదివాసీల్లో అతిపెద్ద జాతరగా చెప్పుకుంటాము. ఇక్కడికి భక్తులు కూడా లక్షల్లో ఇక్కడికి ఒక రోజులోనే 9 లక్షలకు పైగా మనకి గతంలో వచ్చిన ఎక్స్పీరియన్సెస్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఎట్లాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది ఆర్టీసీగా? ప్రతి 2 ఏళ్ళకోసారి జరిగే శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరలో పాత్రలో ముఖ్యంగా ఆర్టీసీ గణనీయమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. అందులో భాగంగానే ప్రయాణికుల్ని దాదాపుగా మన ఉమ్మడి వరంగల్ జిల్లా, కరీంనగర్ జిల్లా, ఖమ్మం జిల్లా, ఆదిలాబాద్ జిల్లాలతో పాటు రాజధాని నుండి కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా మనకు భక్తులు వస్తుంటారు. వారందరినీ కూడా దాదాపు 51 సెంటర్ల నుంచి మనము ప్రయాణికులందరినీ కూడా ఈ మేడారము తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. ఈ 18వ తారీఖు నుంచి మొదలు పెడితే 25వ తారీఖు వరకు ఈ జాతర అనేది జరుగుతూ ఉంటుంది. గత సంవత్సరము కొంత కరోనా ఎఫెక్టు దీనివల్ల కొంత తగ్గిన, అంతకుముందు 2020లో దాదాపు 20 లక్షల ప్రయాణికులు వచ్చారు మన బస్సుల్లో. ఈసారి మా ఎస్టిమేషన్ ప్రకారం ఏంటంటే ముఖ్యంగా ఈసారి జాతరకు ఒక ప్రత్యేకత ఉంది. మహాలక్ష్మి స్కీము ఉండడం వల్ల, స్త్రీలకు ఉచిత ప్రయాణం ఉండడం వల్ల ఎక్కువ వస్తారన్న అంచనాతో దాదాపు 30-35 లక్షల ప్రయాణికులు అదనంగా వస్తారని చెప్పి ఒక అంచనా ఉంది. దానికి అనుగుణంగా కూడా ఆర్టీసీ
టోటల్గా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవడం జరిగింది. 55 ఎకరాల్లో మనం ఒక గతంలో 42 క్యూరియలింగ్స్ ఉన్నాయి, కాస్త 50 క్యూరియలింగ్స్ చేసుకొని అట్లాగే బస్సెస్ పార్కింగ్ కొరకు కూడా అదనంగా ఏర్పాటు చేసుకొని దాదాపు 3,500 తిరిగే బస్సులు ఈ సంవత్సరం, ఈసారి మనం 6,000 బస్సులు తీసుకో భక్తులను తీసుకోవడానికి కొరకు ఉపయోగిస్తున్నాము. అందువల్ల దా పెరిగిన బస్సులకు పెరిగిన భక్తులకు అనుగుణంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకుంటూ అట్లాగే పార్కింగ్ ఏరియా కూడా ఈ వెహికల్స్ అన్ని కూడా హోల్డ్ చేయడానికి కూడా మనకు పార్కింగ్ ఏరియా కూడా అవసరం పడుతూ ఉంటుంది. కాబట్టి అదనంగా ఒక 20 ఎకరాలు ఇక్కడున్న ఏరియానే కాకుండా 20 ఎకరాలు అదనంగా ఏరియాను కూడా తీసుకోవడం, పార్కింగ్ ఫెసిలిటీ కూడా పెంచుకోవడం జరిగింది. అంతేకాకుండా దాదాపుగా 15,000 మంది సిబ్బంది, అంటే దాదాపు సంస్థలో ఉన్న 1/3 సంస్థ సిబ్బంది అంతా కూడా ఇక్కడే పనిచేస్తుంటాము. దాదాపు ఈ ఆదివారం నుంచి మళ్ళీ వచ్చే ఆదివారం వరకు వారికి కూడా సరి అయిన సౌకర్యాలు, భోజన సౌకర్యం కావచ్చు, ఉండడానికి అవకాశాలు కావచ్చు, ఇవన్నీ కూడా మంచి ఏర్పాట్లు చేస్తూ బస్సులు కూడా ఎక్కడా ఫెయిల్ కాకుండా మంచి ప్రయాణికుల సౌకర్యమైన ప్రయాణం జరగాలని చెప్పి మంచి మెయింటెనెన్స్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సార్, జనరల్గా మేడారం జాతర అనంటే మనకి కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించిపోతుంది. ప్రైవేట్ బస్సులు అయితే కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ఆపేస్తారు. మనకి ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆర్టీసీ బస్సులు మాత్రం గద్దెకు చాలా దగ్గర వరకు వస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఆ బస్సులకు సంబంధించిన వివరాలు ఏంటి, అండ్ ప్రయాణికులకు ఎట్లాంటి భరోసాని ఇస్తారు గద్దె వరకు రావటానికి? ఒకటి ఏంటంటే వరంగల్ నుంచి మేడారం వరకు కూడా ఈసారి రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే బాగా ఉంది, జామ్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. ఒకటి. రెండవది ఏంటంటే పస్రా నుండి ప్రైవేట్ వెహికల్స్ వేరే రూట్లో నార్లాపూర్ రూటుకు పంపడం జరుగుతుంది. ఆర్టీసీ బస్సెస్ మటుకే పస్రా నుండి తాడ్వాయి మీదుగా మేడారంకి, అది గద్దెలకు దగ్గరగా ఉన్న బస్ స్టేషన్కు తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ఎక్కువ మంది ప్రయాణికులు బస్సులో ప్రయాణించడానికి ఇది ఉంటుంది. ఓన్లీ ఆర్టీసీ బస్సులే ఉంటాయి కాబట్టి మా డ్రైవర్లంతా చాలా నిష్ణాతులు, తర్వాత డిసిప్లిన్తో. గిరిజనుల మినీ కుంభమేళా మేడారం జాతరకు ఈసారి కూడా భక్తులు లక్షలాదిగా తరలి రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే వాహనాలన్నీ మేడారం వైపు తరలి వెళ్తున్నాయి. రేపు సాయంత్రం ఈ రూట్లో మరింత రద్దీ పెరిగే అవకాశం ఉంది. వన జాతర 4 రోజుల పాటు సాగే తెలంగాణ కుంభమేళాకి ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి భక్తులు రావటం జరుగుతుంది. సమ్మక్క సారాలమ్మలను దర్శించుకుని బంగారాన్ని బెల్లం రూపంలో సమర్పించి ఎంతో ఘనంగా ఆమెకు 24వ తేదీన వన ప్రవేశానికి వీడ్కోలు చెప్తారు. ఇట్లాంటి జాతరలు మరెక్కడా కూడా జరగని ఈ గిరిజన జాతరకు లక్షలాదిగా భక్తులు ఇక్కడికి చేరుకుని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటున్న పరిస్థితి. 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు సాగే ఈ జాతరకి తెలంగాణనే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది భక్తులు ఇక్కడికి చేరుకుని అమ్మవార్లను దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటున్న పరిస్థితి. ఇది మొత్తంగా మేడారం గ్రౌండ్ రిపోర్ట్. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాధికా ఎన్టీవీ మేడారం.